హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో ఇడ్లీ దోశల్లోకి ఎప్పుడు చేసుకునే చట్నీలు కాకుండా డిఫరెంట్గా ఉండే శరవణ భవన్ స్టైల్ ఇడ్లీ కూర్మాని మీతో షేర్ చేయబోతున్నాను. తమిళనాడులో చాలా హోటల్స్లో ఇడ్లీలతో చట్నీతో పాటు ఈ ఇడ్లీ కూర్మాని కూడా ఇస్తూ ఉంటారు. దీని రుచి అటు సాంబార్కి ఎక్కువగా, మసాలా కూర్మాకి తక్కువగా చాలా డిఫరెంట్గా భలే ఉంటుందనుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇడ్లీ కూర్మా తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కల్ని, 1 యాలకు, 2 లవంగాలు, అలాగే చిన్న దాల్చిన చెక్కని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. ఇడ్లీ కూర్మాకి మంచి ఫ్లేవర్నిచ్చే ఈ సోంపుని అస్సలు మిస్ చేయకండి. అలాగే 1/2 టీ స్పూన్ గసగసాలని కూడా వేసుకోవాలి. 15 జీడిపప్పుల్ని వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల గుల్లశనగపప్పు లేదా పుట్నాల పప్పును వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి గరుకుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ టొమాటోల్ని క్యూబ్స్గా కట్ చేసుకుని వీటిని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా సన్నగా తురిమిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీర ఇలా మిక్సీలో వేయడం వల్ల కూర్మాకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పేస్ట్లాగా రుబ్బుకోవాలి. ఇది చాలా స్మూత్గా ఎక్కడా పలుకుండకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేడి చేసుకోవాలి. అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 పలావాకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయల్ని కాస్త పచ్చివాసన పోయి మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదండి. కాస్త పచ్చిపచ్చిగా ఉండేలాగే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రబ్బల కరివేపాకు, అలాగే 4 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా చీలి వేసుకోవాలి. పచ్చిమిరపకాయల్ని మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ లేదా మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇందులోని 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సిద్ధం చేసి ఉంచుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ని వేసుకున్న తర్వాత గరిటెతోటి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 పెద్ద గ్లాసు నీళ్ళని పోసుకోవాలి. ఈ మిక్సీ గిన్నెలో కాస్త నీళ్లు పోసి శుభ్రం చేసుకుని ఆ నీళ్ళని ఇందులో పోసుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 లీటర్ నీళ్ళ దాకా యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకున్న కొబ్బరి పేస్ట్కి కనీసం 1/2 లీటర్ నీళ్లు పోసుకుంటే ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చింది. ఇలా పోసుకున్న తర్వాత దీన్ని 10 నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. ఇందులో జీడిపప్పు, గసగసాలు ఇవన్నీ కూడా వేశాం కదా, ఇవన్నీ బాగా ఉడికి పచ్చివాసన పోవడానికి టైం పడుతుందండి. అందువల్ల 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ కూర్మా పైన ఇలా తిట్టులా కట్టింది చూసారా, ఇలా కట్టింది, కొంచెం దగ్గర పడింది అంటే కూర్మా పూర్తిగా ఉడికిపోయిందని అర్థము. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరి చూసుకుని ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఈ కూర్మా చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిపడుతుంది కాబట్టి ఇలా పల్చగా గరిటజారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఫైనల్గా సన్నగా తురిమిన గుప్పెడు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ కూర్మా ఇడ్లీలోకి, అలాగే దోశల్లోకి అయితే మరీ బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే చట్నీలు బోరు కొడితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.